హాయ్ అండి, నమస్తే. చిరుధాన్యాలతో దోశ మల్టీగ్రెయిన్ ఎలా చేసుకుందామో చూద్దాం. హెల్తీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఈ బౌల్ తోటి నేను అన్ని ప్రతి ఒక్కటి 5 రకాల ధాన్యాలు ఈ బౌల్ తోటి ఒక్కొక్క బౌల్ తీసుకున్నా. రకాలు ఏంటి అంటే శనగలు, పెసళ్ళు, మినుములు, బొబ్బర్లు, క్రిస్పీగా ఉండడానికి బియ్యం. ఇవన్నీ మనము నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, ఒక ఈవినింగ్ కావాలంటే ఒక 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకుని అప్పటికప్పుడే ఇది మిక్సీ పట్టేసుకోవాలి. దోశ పిండిలుగా ఫర్మెంటేషన్ చేస్తే బాగుండదు, పులిసి అంత పులపుల్లగా టేస్ట్ బాగుండదు. ఈ చిరుధాన్యాలతో చేసింది అప్పటికప్పుడే మనం చేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం ముందు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మెంతులు అనేటివి మనం నానబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకొని పోసుకోవడం ఎంత ఈజీ. ఇది మనము దోశలాగా ముందే పట్టేసుకొని హడావిడి చేయవలసిన అవసరం లేదు. ఒక నానబెట్టేసుకుంటే మనం పోసుకునే ముందు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా చేస్తే ఎంత ఈజీగా వస్తుందంటే ఇది దానికి అదే లేచిపోతుంది. ఇట్లా క్రిస్పీగా చాలా బాగుంది. మనకు చిరుధాన్యాలు ఏ విధంగానైనా చాలా మంచి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. పెసళ్ళు మనం అవి రోజు మొలకలు తినడానికి బోర్ అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా మంచిది. అండ్ ఎంతో ఈజీగా లేచేస్తుంది. వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ముల్లితరుకు, కొత్తిమీర, ఇంకా మనకు అదనంగా యాడ్ చేసుకోవాలంటే క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి, తురుము, ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అదనంగా యాడ్ అవుతుంది, ఇంకా ఎక్కువ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత టేస్టీ టేస్టీ దోశ రెడీ. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రీస్.